కయేలూరులో ఆసుపత్రిలోని మార్చరీలో అనాథ శవాలను మాయం చేస్తున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 8వ తేదీన అర్ధరాత్రి వేళ మార్చరీలో ఉన్న అనాథ శవాన్ని తరలిస్తుండగా తోటి ఉద్యోగులు అడ్డుకోవడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చరీలో ఉన్న అనాథ శవాలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారంటూ భారీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై శవ పరీక్ష కేంద్రం వద్ద నుంచి మరింత సమాచారం మా ఏలూరు కరస్పాండెంట్ భరత్ అందిస్తారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరీలో శవాన్ని మాయం చేయబోయారనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని ఏలూరు మార్చరీ ప్రాంగణంలో ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మార్చరీ అటెండెంట్ ఒక శవాన్ని తరలించబోతుండగా సహచర సిబ్బంది పట్టుకుని అధికారులకు తన సమాచారాన్ని అందించడంతో ప్రస్తుతానికి తిరిగి శవాన్ని మళ్ళీ తిరిగి అదే ప్లేస్ లో పెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఏలూరు సర్వజన ఆసుపత్రికి సంబంధించిన మార్చరీ విభాగం దగ్గర ఉన్నాం. మనం గమనించినట్లయితే గనక ఏదైతే ప్రమాదాల ద్వారా జరిగినా కానీ ఏదైనా సరే జరిగిన మృతులకు సంబంధించిన శవ పరీక్షలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి ఏలూరు గాని అయితే గనక ఉపయోగిస్తున్నారు. అయితే గతంలో కూడా ఎన్నోసార్లు ఈ మార్చరీ విభాగం మీద పలు ఆరోపణలు అయితే వినిపించాయి. గత 4 ఏళ్ల క్రితం కూడా శవ మార్చరీలో ఉన్నటువంటి ఒక శవానికి సంబంధించి ఎలుకలు దాడి చేసి కాళ్ళు చేతులు కొరికేసిన ఘటనలో కూడా మార్చరీ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడడంతో అందరూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇటీవల మార్చరీలో ఏదైనా సరే శవానికి సంబంధించి శవ పరీక్షలు చేయాలన్న సమయంలో అధిక మొత్తంలో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తడంతో వాటిపై కూడా అధికారులు దృష్టి సారించి వాటిని అయితే గనక చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే వీటన్నిటికీ సంబంధించి కాకుండా ఇప్పుడు మార్చరీలో ఉన్నటువంటి ఒక శవాన్నే మాయం చేయబోయారు అనేటువంటి వార్త ఇప్పుడు ప్రస్తుతం కలకలం లేఖిస్తుంది. అయితే కనీసం ఈ నెల 8వ తారీఖు రాత్రి అశోక్ అని చెప్పి మార్చరీకి సంబంధించిన అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీ అసిస్టెంట్ అతను ఈ మార్చరీకి సంబంధించిన ఒక అనాథ శవాన్ని ఏదైతే ఎవరూ క్లెయిమ్ చేయని రైలు ప్రమాదాల్లో కానీ గుర్తు తెలియని ప్రమాదాల్లో జరిగినప్పుడు వచ్చినటువంటి అనాథ శవాలు ఏదైతే ఉన్నాయో అటువంటి అనాథ శవాలని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తారీఖున రాత్రి 12 గంటల సమయంలో ఒక అనాథ శవాన్ని తీసుకుని ఆ మార్చరీలోంచి ఒక అంబులెన్స్ వ్యాన్ ద్వారా తరలించబోతున్నట్లుగా సహచర ఉద్యోగులు గమనించారు. గమనించిన వెంటనే వాళ్ళు ప్రభుత్వ అధికారులకు తెలియజేయడంతో వాళ్ళు రంగప్రవేశం చేయడంతో తిరిగి ఆ శవాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు యథాస్థానంలో ఉంచడం అయితే జరిగిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచి శవాన్ని మాయం చేసి దీన్ని ఇతర రాష్ట్రాల్లో ప్రాథమిక సమాచారం ప్రకారం చెన్నైలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్కి ఈ శవాన్ని తరలించబోయినట్లుగా ప్రస్తుతానికి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఒక మార్చరీ అసిస్టెంట్ మాత్రమే తను తలుచుకుంటే శవాన్ని మాయం చేసి దాన్ని ఇతర రాష్ట్రాల్లోకి తరలించి చేసేంత శక్తి అతను ఒక్కడికే ఉంటుందా? లేకపోతే దీంట్లో ఈ నేరంలో ఎవరైనా సరే ఏలూరు సర్వజన ఆసుపత్రికి సంబంధించి అధికారులు వైద్య సిబ్బంది కానీ ఎవరైనా సరే ఎవరెవరు దీంట్లో భాగస్వాములు అయ్యున్నారు అనేది పూర్తి స్థాయిలో వెలికితీసి ఈ అనాథ శవాల్ని మాయం చేస్తున్న ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిపై కూడా చర్యలు తీసుకుని ప్రజలకు భరోసా కల్పించాలని చెప్పేసి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భరత్, మహా న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.